హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకునేది గారెలు కోడికూర. కోడికూర ఆల్రెడీ ఉందండి, గారెలు ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు చిన్న టిప్ ఏంటంటే, ఫస్ట్ మనం ఆయిల్ పెట్టిన తర్వాతనే నెక్స్ట్ మనం మిక్సీ చేయాలి పప్పు. సో నేను ఫస్ట్ ఈ గ్లాస్తో గ్లాస్ పప్పు తీసుకున్నానండి. దీనికి కొంచెం ఒక రెండు పిడుకులు గ్లాస్కి ఇంతవరకు వచ్చే వరకు బియ్యం కొంచెం యాడ్ చేసుకుంటే మనకి గారెలు అనేవి ఆయిల్ పట్టకుండా నీట్గా వస్తాయి. గ్రైండ్ చేసుకుందాం. దీనిలో లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ ఎంత తక్కువ తింటే అంత మంచిదండి. మనం మిక్సీ చేసుకునేటప్పుడు ఈ రుబ్బు ఇది ఉంటుంది కదా, ఈ మినపప్పు రైస్ని వాటర్ కొంచెం యాడ్ చేసుకుని కొంచెం టైట్గా వచ్చేలాగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగండి ఆయిల్ పెట్టుకున్నాను నేను. ఆయిల్ వేడెక్కుతుంది, హై ఫ్లేమ్లోనే ఉంచాను. అది ఆయిల్ వేడెక్కేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచాలి. ముందు మనం గారెలు వేసే ముందు ఈ పేపర్ ఒకటి పెట్టేసుకోవాలి పేపర్ ప్లేట్ పైన, ఎందుకంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఇది పీల్చుకుంటుంది. గారెలైన తర్వాత ఆయిల్ కంపల్సరీ పడుతుంది కదండి. కొన్ని ఇలాంటి గరిట ఒకటి పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ రుబ్బు అయితే మిక్సీ చేస్తానండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీన్ని మనం ఆయిల్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వాటర్ కొంచెం పెట్టుకోవాలి గారెలు నీట్గా రావడానికి. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని తెలియాలంటే ఫస్ట్ కొంచెం ఇలా చేయి పెడితే మనకు తెలుస్తుంది, లేదంటే చిన్న పించ్ ఆఫ్ ఇది వేస్తే ఇది పైకి వస్తుంది. అలా పైకి వచ్చిందంటే సో హీట్ అయ్యేటట్టు ఆయిల్. ఇవన్నీ గారెలు వేసే ముందు ఈ వాటర్లో చెయ్యిని ఇలా డిప్ చేసి జస్ట్ చూసుకుని ఇలా పెట్టుకుని నెక్స్ట్ ఇలా కొంచెం తీసుకునేలా మధ్యలో ఇలా పెడుతూ నీట్గా ఇలా వేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ కూడా సేమ్ అలా మళ్ళీ చేతిని ఇలా తడుపుతూ ఉండాలి. తడుపుకుంటూ వేసుకుంటే గారెలు అనేవి నీట్గా వస్తాయి. ఈ రుబ్బు మన చేతికి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం వాటర్లో మనం చేయని తడుపుకోవాలి. సో ఈ మినపప్పు కూడా చాలా మంచిదండి హెయిర్కి. హెయిర్ లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది రెగ్యులర్గా తింటే కనుక హెయిర్ బాగుంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది. మళ్ళీ వాటర్లో డిప్ చేసుకుంటూ మనం కావాలనుకుంటే ఈ రుబ్బులో ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకుని కూడా చేసుకోవచ్చు గారెలలాగా. కానీ గారెలు కోడికూర కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి, అసలు ఎవరికి నచ్చిందంటూ ఉండదు, చాలా బాగుంటుంది టేస్టీగా. కొంచెం వాటర్లో ఇలా డిప్ చేసుకుంటూ ఈవెన్గా ఇలా పెట్టుకుంటూ ఇలా ఉంటాయి. చూడండి ఇలాగ ఫ్రై అవ్వాలి. దీన్ని టర్న్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీయాలండి దీన్ని బయటికి. హెయిర్ లాస్ ఎవరికైనా ఉంటే వాళ్ళు మాత్రం డైలీ పొట్టుమినపప్పు ఉంటుంది కదా, అది కొంచెం ఒక గిన్నెలో వేసుకొని మార్నింగ్ ఎర్లీ అవర్స్, గుప్పెడంటే గుప్పెడి పప్పే తీసుకొని నీటిలో వేసి నైట్ టైం నీటిలో వేసుకొని మార్నింగ్ లేవగానే అది తినేయాలి. డైలీ అలా తినాలి, తింటే కనుక హెయిర్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ బాగుంటుంది. వేగుతూ ఉన్నాయండి, కాసేపు మనం మాట్లాడుకుందాం.
మినపప్పు ఎంత మంచిదంటే అసలు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది మినపప్పు డైరెక్ట్గా. ఇప్పుడు నేను ఇందులో ఈ మినపప్పులో రైస్ ఎందుకు వేసుకున్నానంటే ఈ గారెలు అనేవి ఎక్కువగా ఆయిల్ పీల్చుకోకుండా ఉండటానికి కొంచెం రైస్ 1 కప్పు మినపప్పు తీసుకుంటే దానికి కొంచెం ఒక హాఫ్ కంటే ఇంకా కొంచెమే బియ్యం వేసుకోవాలి. వేసుకుంటే మనకి గారెలు అనేవి టేస్టీగా వస్తాయి, ఆయిల్ కూడా పట్టకుండా వస్తాయి. మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని పప్పు మిక్సీ చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ పీల్చకుండా వస్తాయి గారెలు. ఇవి ఫ్రై అయిపోయినాయండి, తీసేద్దాం. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న ఈ పేపర్ పైన వేసుకుందాం, ఏమైనా ఆయిల్ ఉంటే దానిలోకి ఫిల్టర్ అయిపోతుంది. ఈ గారెలు చేసేటప్పుడు ఈ ఫ్లేమ్ అనేది మన ఇష్టం అండి, మరీ ఫాస్ట్గా కావాలంటే కొంచెం హైలో పెట్టుకుంటూ తగ్గించుకోవచ్చు, లేదు టైం ఉంది అనుకుంటే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మరీ సిమ్లో పెడితే ఆయిల్ పట్టేస్తే చూసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ వేద్దాం. చూడండి, వాటర్లో చెయ్యి ఇలా డిప్ చేసి కొంచెం ఇలా తీసుకోవాలి పిండిని. మళ్ళీ డిప్ చేసుకొని మన ఇష్టం అండి, ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు వేసుకోవచ్చు. దీన్ని పునుగుల్లా కూడా చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా కొంచెం తీసి పునుగుల్లాగా ఇలా వేసుకోవచ్చు. అసలు ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి, గారెలు కోడి కూర అసలు ఎక్సలెంట్ కాంబినేషన్ అది. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. ఇలా చిన్న చిన్న పునుగుల్లో వేసుకుంటే మా పాపకి ఇష్టం అండి, తింటుంది బాగా. మమ్మీ పునుగులు చేయి పునుగులు చేయి అంటుంది. నెక్స్ట్ బీపీ ఉన్న వాళ్ళు సాల్ట్ ఎంత తగ్గించి తింటే అంత బెటర్ అండి. టాబ్లెట్ వేసుకున్నా కానీ సాల్ట్ తగ్గిస్తే బెటర్, మ్యాక్సిమం నైట్ తినకపోవడం బెటర్, నైట్ టిఫిన్ లాంటివి పెట్టుకోవడం బెటర్. అసలు రైస్ తినకుండా నైట్ టిఫిన్ చేసామనుకోండి నార్మల్గా వచ్చేస్తుంది బీపీ అనేది. చూడండి, ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంది, ఎంత వేసుకున్నానో అంతే ఉంది ఆయిల్. కావాలనుకుంటే ఈ పిండిలో ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసుకొని గార్లు వేసుకోవచ్చు, బాగుంటాయి అలా కూడా. మా పిల్లలు ఆనియన్స్ వేస్తే తినరండి, అందుకే వేయలేదు, ప్లెయిన్గా చేస్తున్నాను ప్లెయిన్ గారెలు. గారెలు అవుతున్నాయండి, ఆయిల్ అయితే ఏమీ అవ్వలేదు. ఒక గ్లాస్ పప్పు తీసుకొని 2 పిడుకులు రైస్ వేసుకోండి, క్రిస్పీగా నీట్గా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయి, ఆయిల్ అస్సలు పీల్చుకో. ఇలా రౌండ్గా చేసుకుని మధ్యలో ఇలా పెట్టాలి. ఇన్ని గారెలు రెడీ అయిపోయినాయి. అందరూ అంటారు కదా, తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అని. నేను మాత్రం కోడి కూరతో తినాలని అంటానండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి, చూడండి అసలు ఆయిల్ అస్సలు ఏం లేదు, చూడండి క్రిస్పీగా వచ్చాయి. మీరు ట్రై చేసి చూడండి, ట్రై చేయండి. ఏవైనా సజెషన్స్ ఉంటే మెసేజ్ కామెంట్స్ పెట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కనితి సాయి కిచెన్ చూడండి. టేస్టీగా చికెన్ కర్రీతో గారెలు చాలా బాగున్నాయండి, వెరీ టేస్టీ, వెరీ నైస్. థ్యాంక్ యూ ఆల్.